welcome to your tv రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే గత ప్రభుత్వం హయాంలో జరిగిన లోపాలను సరిచేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు గవర్నమెంట్ కాలేజీల విస్తరణకు పూనుకున్నారు ఈ క్రమంలోనే తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు కాబోతుంది ఎక్కడో తెలుసా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్లో కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజనీరింగ్ కాలేజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాలేజీని అప్గ్రేడ్ చేస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కాలేజీలో క్లాసులు ప్రారంభం అవుతాయి ఈ కాలేజీలో మొత్తం నూట ఎనభై సీట్లలో బీటెక్ సిఎస్ఈ 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 కోర్సులను ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ యూనివర్సిటీల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి కోజ్గీ కళాశాల మాత్రం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేయనుంది మౌలిక వసతుల కల్పన బోధన బోధనేతర సిబ్బంది నియామకం వేతనాలు వంటి వ్యవహారాలన్నీ నేరుగా సాంకేతిక శాఖ పర్యవేక్షిస్తుంది సిలబస్ రూపకల్పన పరీక్షల నిర్వహణ సర్టిఫికేట్ల జారీ కోసం ఇంజనీరింగ్ కాలేజీ ఏదో ఒక యూనివర్సిటీకి అనుబంధంగా ఉండాలి అందుకే కోస్గి ఇంజనీరింగ్ కాలేజీని జేఎన్టీయు అనుబంధంగా నిర్వహిస్తారు ఇంజనీరింగ్ కాలేజీగా అప్గ్రేడ్ అయిన ప్రస్తుతం ఉన్న పాలిటెక్నిక్ కోర్సులను కూడా యథాతథంగా అందిస్తారు ఐదు ఎకరాల్లో ఉన్న కోస్గి పాలిటెక్నిక్ కాలేజీని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రారంభించారు ఇక్కడ మొత్తం నూట ఎనభై డిప్లొమా సీట్లతో సివిల్ మెకానికల్ ఈసీఈ బ్రాంచ్లు ఉన్నాయి వీటికి అదనంగా ఇప్పుడు బీటెక్ బ్రాంచ్లు ఏర్పాటు చేశారు ప్రస్తుతం పాలిటెక్నిక్ కోర్సులకు ఉన్న అధ్యాపకులు సరిపోతారని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి ఇటీవలే అక్కడ ఓ హాస్టల్ కూడా అందుబాటులోకి వచ్చింది అయితే రేవంత్ రెడ్డిది కొడంగల్ నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంత రూపురేఖలు మారబోతున్నాయి కొడంగల్ అభివృద్ధి కోసం కూడా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీను ఏర్పాటు చేశారు కొడంగల్ కోస్గి ఆసుపత్రులను వంద పడకలుగా అప్గ్రేడ్ చేయనున్నారు గురుకులాలు పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నారు జీవో సిక్స్టీ నైన్తో కొడంగల్ నారాయణపేట మక్తల నియోజకవర్గాలకు సాగునీరు అందించనున్నారు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు కొడంగల్ను రెవెన్యూ డివిజన్గా మద్దూరును మున్సిపల్గా అప్గ్రేడ్ చేయనున్నారు వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్కు లైన్ క్లియర్ కానుంది నియోజకవర్గానికి వ్యవసాయ డిప్లొమో కళాశాల యాభై ఎకరాల్లో ఉద్యానవన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు కొడంగల్ బస్టాండ్ విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది